अम्मा मेर रांड मा कल्चर मेर बैठक रांड उल्मार तो कुछ कुछ तो अम्मा ये रोज़ मनम इकड़ना निरज्जोग युवती युवकल मन अंदरम सुदीर्घ चर्चिंचम ఎలా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చినాయో ఇప్పుడు మనకి దిక్కులేని పరిస్థితి మన ప్రాంతం ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతం ఆనాడు బాబు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసినాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాం అభివృద్ధి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికంగా చేసినాం నేను గర్వంగా చెప్తున్నా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఉన్నప్పుడు చాల కష్టపడి పని చేశాం పనులు పూర్తి చేశాం నేను చేసిన పనులే ఈ రోజు మీకు కంపడుతున్నా వాళ్ళు ఈ రోజు గర్భగడపకి కార్యక్రమం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ చేసిన సిసి రోడ్లు తెలుగుదేశం పార్టీ కట్టిన వీధి దీపాల కిందనే ఈ రోజు వాళ్ళ గర్భగడపకి వెళ్తున్నారు నేను సవాల్ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ఎంపీకి మేము తీసుకొచ్చిన కంపెనీలు ఇయి మీరు ఏం పీకారో ఒక్క కంపెనీ చెప్పండి అని చెప్పినా రెండో మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు చెప్పినాడు ఒక్క కంపెనీ పేరేనా చెప్పినాడా చెప్పడు అదే విధంగా హంద్రినివా పనులు మేము 90% పూర్తి చేశాం గాలూరు నగర పనులు మేము పూర్తి చేశాం దానిపైన కూడా నేను సవాల్ ఇస్తున్నా మీరు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని అడిగినా సమాధానం వచ్చిందా మళ్ళా ఇప్పుడు ఊకే మాయ మాటలు చెప్తాం తప్పించుకుని తిరుగుతాం అనేది ఈ కుటుంబానికి అలవాటైంది ఈరోజు చూస్తే ఒక పాపాల పెద్దిరెడ్డి కుటుంబంలోనే అన్ని ఉద్యోగాలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నామినేటెడ్ ప్రజలన్నీ వాళ్ళే డైరీ వాళ్ళే జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళే జిల్లాలో ఏ టెండర్ జరిగిన వాళ్ళే ఏ ఇసుక టిప్పర్ చూసిన వాళ్ళే ఏ ఎర్ర చందనం మండి చూసిన వాళ్ళే ఏ కల్తీ మద్యం మండి చూసిన వాళ్ళే ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కర్ణాటక నుంచి ప్రతిరోజు 50,000 లీటర్ డీజిల్ అక్రమంగా తోలుతున్నాడండి కర్ణాటకలో కొంటాడు ఇక్కడ అమ్ముతాడు ఆ ఒక్కదాని వల్ల 5 సంవత్సరాలు 100 కోట్లు సంపాదిస్తున్నాడు ఒక్క డీజిల్ వల్ల రోజుకి 1,00,000 రూపాయలు చూడండి ఎంత అన్యాయం అమ్మా ఆగమ్మా ప్లీజ్ రోజు అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా మీరు బయటికి రండి అమ్మా అమ్మా మీతో మాట్లాడాను పాదయాత్రలో మీరు బయటికి రండి ప్లీజ్ ఈ ఒక్కదానిపైన 5,00,000 రూపాయలు రోజుకి సంపాదిస్తుంది కుటుంబం ఇట్లా పేద ప్రజల్ని రైతులని కార్మికుల్ని నిరుద్యోగ యువతి యువకుల రక్తాన్ని దాక్తున్న కుటుంబం ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబం.